మేడం ఏం మరి ఢిల్లీ మద్యం కేసులో ముప్పై ఆరు మంది ఆ జాబితాలో కల్వకుంట్ల కవిత శరత్ రెడ్డి గోరెంట్ల బుచ్చిబాబు బోయినపల్లి అభిషేక్ సృజన్ రెడ్డిల పేర్లు సౌత్ గ్రూప్ ద్వారా ఆప్ లీడర్లకు వంద కోట్ల ముడుపులు వంద కోట్ల రూపాయల ముడుపులు అంటే ఈ స్కామ్ లోనే వారి చేతుల్లోనే నూట డెబ్బై ఫోన్లు ధ్వంసమైనాయంట వీళ్ళ చేతులనే మంచి 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 పనిమంతులు 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 ఈయనేమో ఇక్కడ ఏమి ఆడిటర్ లెక్కల పత్రాలు ఈయన అభిషేక్ ఈయన పి అనేది ఉండే కదా కోర్టుకు సమర్పించిన అమిత్ అరోరా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్న ఈడీ అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు పంపిణీ ఇలా జరిగిందని చెప్పేసి మద్యం కేసులో ఆప్ నేతలకు వంద కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్ శరత్ రెడ్డి కే కవిత కల్వకుంట్ల కవిత వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి నియంత్రణలో ఉన్నట్లు ఈడీ ఈ నివేదికలో పేర్కొంది ఈ కుంభకోణంలో పిఎంఎల్ఏ కింద దర్యాప్తు చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిపింది హోల్సేల్సర్ సెల్లర్స్కు ఇచ్చిన పన్నెండు శాతం ప్రాఫిట్ మార్జిన్లో అర్ధ భాగాన్ని ఆపరేటర్లకు ఇచ్చినట్టుగా ఇట్లా ఎంతో ఏదో దానికి సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు ఇంకా నిఖత్ శ్రీజలకు అర్జున అవార్డులు కేఎల్ రత్న స్వీకరించిన శరత్ అంటూ అర్జున అవార్డులకు సంబంధించినటువంటి వార్తను చూసుకోవచ్చు బిఎల్ సంతోష్ ఇంట్లోనే సమావేశం ఎమ్మెల్యేలకు ఏరాకుట్రలో ఇదే కీలక భేటీ అక్టోబర్ పదిన ఢిల్లీలో ప్రభుత్వ క్వార్టర్లో చర్చలు నిందితుల ఫోన్ లొకేషన్లు అక్కడే ఉన్నట్లు గుర్తింపు హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్ వెల్లడి ఎంత పెద్ద వార్త చూసినవా ఒక్కరిది అట్లా ఉంటది ఆయన కథ అట్లుంటది వాడి వేడి వాదనలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చి కుట్ర అని చెప్పేసి ఇట్లా ఇలా కరెంటు చార్జీలు పెరగవు కృష్ణవా మన ఏమైనా ఇక్కడ ఒకసారి చూడరు మనం వార్త ఒకసారి అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ మళ్ళీ కరెంటు బిల్లు మోత అని చెప్పేసి ఇక్కడ వెలుగులో వార్త కనిపిస్తా ఉంది కదా ఏప్రిల్ నుంచి పెరుగుతున్నాయని చెప్పేసి క్లియర్ గా ఉన్నది తర్వాత ఆంధ్రజ్యోతి మీద పేపర్ కూడా అది రాసింది మళ్ళంటే కరెంట్ ఛార్జీలు పెరుగు అని చెప్పేసి ఇక్కడ ఈనాడులో వార్త కనిపిస్తూ ఉంది ఇక లోటు పదివేల ఐదు వందల ముప్పై ఐదు కోట్లలో అందుకే యథాతతం ఈఆర్సి కి ఏ నివేదిక ఇచ్చిన డిస్కం లెట్ట ఇక్కడ ఈడి ఎదుట ఈడి ఎదుట హారైన విజయ్ దేవరకొండ లైగర్ సినిమాలో పెట్టుబడులపై ఆరా మంత్రి గంగుల ఎంపీ విజయచంద్రకు రవిచంద్రకు సిబిఐ నోటీసులు సిబిఐ అధికారులంటూ మోసం చేసిన వ్యక్తి కేసులో విచారణ కనిపిస్తా ఉంది ఇక సెన్సెక్స్ నయా చరిత్ర తొలిసారిగా అరవై మూడు వేల పాయింట్లు మైలురాయి అధిగమించిన సూచి జిడిపి వృద్ధి ఒకటి ఆరు పాయింట్ మూడు శాతం అంట బాగా ఇక్కడేది స్టాక్ మార్కెట్లకు సంబంధించిన వార్త మేడం మనకి ఇక్కడ న్యాయం జరగదేమో కేసును ఏపీకి బదిలీ చేయమని అని చెప్పేసి రెడ్డి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద అంటే ఆ వివేకానరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఆ కేసును అక్కడ కడప కోర్టులో ఉంటే వాళ్ళు ప్రభావితం చేస్తున్నారు ఆంధ్ర ప్రభావితం చేస్తున్నారు కాబట్టి ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టులకు పంపించాలని చెప్పేసి అంటే నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కానీ లేదా వేరే రాష్ట్రాల క్రిమినల్ కోర్టులకు పంపించాలని చెప్పేసి అక్కడ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పిటిషన్ పెట్టుకుంది ఇక్కడ సుప్రీంకోర్టులో పెట్టుకుంటే సుప్రీంకోర్టు చెప్పింది అరే వాస్తవమే ఎక్కడ ఎందుకంటే ప్రభావితం జరుగుతూ ఉంది ఇక్కడ ప్రభావితం చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళది ఉన్నది తర్వాత ఆమె ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటి అంటే అక్కడ కడప ఎంపీ టికెట్ కోసమే అవినాష్ రెడ్డి వాళ్ళు తర్వాత మా నాన్నని చంపేశారనేటువంటి ఆరోపణ మాత్రం ఆమె సులిత చేస్తా ఉంది ఈ నేపథ్యంలో అక్కడ కడప కోర్టు నుంచి తర్వాత ఇక్కడ నాంపల్లి క్రిమినల్ కోర్టుకు కేసు కేసును బదిలీ చేసినట్టుగా చూసుకోవచ్చు అయితే దీనికి సంబంధించి షర్మిలో కూడా అంటా ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎవరు ఎవరైతే నిజంగా దోషులుండరు వాళ్ళని పట్టుకోవాలని చెప్పేసి శరీలో కూడా అంటూ ఉంది అయితే ఇప్పటికే ఎందుకు అక్కడి నుంచి ఇక్కడికి మార్చాల్సి వచ్చింది అంటే ఇప్పటికే ఈ కేసులో వైఎస్ రెడ్డి హత్య కేసుకు సంబంధించి అంటే రెడ్డి సోదరుడిన ఆ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ముగ్గురు ఎవరైతే సాక్షులు ఉంటారో ముగ్గురు సాక్షులు కూడా అనుమానాస్పద స్థితిలో మృతి చెందిారు అనుమానాస్పద స్థితిలో అంటే డైరెక్ట్ వాళ్ళు చనిపోలే అయితే దీనికి అనుమానాలు ఉన్నాయి రకరకాలుగా హత్య చేసినరా లేకపోతే నిజంగా వాళ్ళు సహజ మరణం పొందిరా అనేటువంటి పైన స్పష్టత రాలేదు ఈ నేపథ్యంలో చాలా మంది చంపుతా ఉన్నారనేటువంటి ఆరోపణలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు దా దానికోసం అని చెప్పేసి అక్కడ ఏపీ నుంచి ఇక్కడికి తెలంగాణకు అక్కడ చెప్పేసి వాళ్ళు కార్టూన్ ఇది ఈనాలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే